फ्रेंड्स मुंबई इंडियंस नी आईपीएल सक्सेसफुल टीम अनी भाविस्ते ई वीडियो नी लाइक चेयंडी। डिसेंबर 23 न कोच्चीलो जरिगिन आईपीएल मिनी वेलंलो मुंबई इंडियंस संतोषंगा उंदी। కానీ గత సీజన్ మాదిరిగానే ఈసారి కూడా కీలక ఆటగాళ్లకు గాయాల బెడద వారిని వెంటాడుతూనే ఉంది। జస్పీత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్ ఫిట్ గా ఉండి ఐపీఎల్ లో ఆడతారని తెలుసుకున్న ముంబై ఇండియన్స్ సంతోషంగా ఉంది। ఈ నెలలోనే ఈ ఇద్దరు అంతర్జాతీయ క్రికెట్ లో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు। ఈ విషయం వారికి ఆనందం తెచ్చేదే అయినా తాజాగా కామెరన్ గ్రీన్, రిచర్డ్సన్ గాయాలు ముంబై ఇండియన్స్ కు చెమటలు పట్టిస్తుంది। ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బౌలర్లలో ఒకరైన రిచర్డ్సన్ ను ఐపీఎల్ 2023 మినీ వేలంలో ముంబై ఇండియన్స్ వారి పేస్ బలాన్ని పెంచడానికి 1.5 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది। ప్రస్తుతం బిగ్ బాస్ లీగ్లో ఆడుతున్న రిచర్డ్సన్ గాయపడి మైదానాన్ని వీడాడు। ఈ గాయం తీవ్రత తక్కువే అయితే ఐపీఎల్ 2023 సీజన్ లో ఆడతాడు, లేకపోతే కష్టమే। కానీ పెర్త్ కోచ్ ఆడమ్ వోజెస్ తాను త్వరగా కోలుకొని బిగ్ బాస్ లీగ్ ఫైనల్ కి తిరిగి వస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు। రిచర్డ్సన్ కు తగిలిన గాయం చిన్నపాటిదేనని తాను త్వరగా కోలుకుంటాడని వివరించాడు। అదే విధంగా రిచర్డ్సన్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా కోసం ఆడుతున్న ఇతను మొదటి 6 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లను కోల్పోయాడు। రిచర్డ్సన్ ఇప్పటి వరకు బిగ్ బాస్ లీగ్లో 7 మ్యాచ్లలో నిప్పులు చెరిగిన బౌలింగ్ తో టోర్నమెంట్ లో రెండవ వికెట్ టేకర్ గా మారాడు। ఇక మరొక ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామెరన్ గ్రీన్ ను 17.6 కోట్లు పెట్టి అత్యధిక ధరకు కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్। అయితే గ్రీన్ కు వేలికి గాయమై చూపుడు వేలు విరిగింది, దాంతో దక్షిణాఫ్రికా టెస్ట్ కు దూరం అయ్యాడు। కానీ ఫిబ్రవరి 4న భారతదేశంతో జరిగే టెస్ట్ సిరీస్ కు అందుబాటులో ఉంటాడని తెలిసింది। అయితే గాయం తీవ్రతను బట్టి అతను ఐపీఎల్ 2023 సీజన్ కు ముంబై ఇండియన్స్ తరపున అందుబాటులో ఉంటాడో లేదో అనేది తెలియాల్సి ఉంది। ఫ్రెండ్స్ దీనిపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి। ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।